హాయ్, హలో, అందరికీ నమస్కారం. లక్ష్మి తెలుగింటి వంటలకు స్వాగతం. ఈరోజు దొండకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి, అలాగే ఇడ్లీ దోశలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా కావలసిన పదార్థాలు చూద్దాం. జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిరపకాయలు, ధనియాలు, మెంతులు, చింతపండు, అలాగే మీకు ఎండుమిరపకాయలు ఇష్టం లేకపోతే పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. పచ్చిమిర్చి అయినా ఎండుమిర్చి అయినా ప్రాబ్లం ఏమీ లేదు. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకుందాం. ఆయిల్ బాగా వేడైనాక అందులో 1 స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. మీరు తాలింపు వేసుకోవాలనుకుంటే కనుక మళ్ళీ సపరేట్గా చట్నీని ఇవి లాస్ట్లో వేసుకొని తాలింపు చేసుకోవచ్చు. నేను ఇంకా తాలింపు ఏమి వేసుకోవటం లేదు చట్నీని, అందుకని ముందే అన్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఆవాలు ఫ్రై అయినాక కొద్దిగా మెంతులు వేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర, మెంతులు, ఆవాలు ఫ్రై అయినాక 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. తర్వాత 1 స్పూను పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 స్పూను మినపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ బాగా వేగాక ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఎండుమిరపకాయలు కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ దొండకాయ ముక్కలు అంటే అవి, దొండకాయ ముక్కలను ఆయిల్లో బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాం. ఇవి మగ్గటానికి కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. దొండకాయ ముక్కలు కొద్దిగా మగ్గాయండి. ఇప్పుడు అందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలను ఒకసారి బాగా కలుపుకొని దొండకాయ ముక్కల్లో మూత పెట్టి మళ్ళీ దొండకాయ ముక్కలను మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూశారు కదా, దొండకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు అందులో మీడియం సైజు టొమాటో వేసుకుందామండి. శనగపప్పు, మినపప్పు, ధనియాలు అవన్నీ వేసుకున్నాం కదా, అలాగే దొండకాయ కాబట్టి ఇది కొద్దిగా గట్టిగా ఉంటుంది చట్నీ, అందుకని నేను టొమాటో వేసుకున్నాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా చింతపండు వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టి టొమాటోలను మెత్తగా మగ్గించుకుందాం. మీకు కావాలంటే సపరేట్గా పోపు కూడా వేసుకోవచ్చండి. నేను ఇంకేం పోపు వేసుకోదలుచుకోలేదు. ఇప్పుడు మూత తీసి చూద్దాం. టొమాటోలు కూడా బాగా మెత్తగా మగ్గిపోయాయి. వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకుందాం. చూశారు కదా, టొమాటోలు, చింతపండు బాగా మెత్తగా మగ్గిపోయాయి. వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు మిశ్రమం అంతా బాగా చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ చల్లారిపోయిన మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాం. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మరీ మెత్తైన పేస్ట్లా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకుందాం. చూశారు కదా, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు. మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగింటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.